దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కూరలు చాచుతుంది. కాకపోతే చాలా బాధకరం ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉన్నాయో తెలుసా? నిల్వలు 0 అంటే 0. సింగిల్ డోస్ కూడా ఇవాళ రాష్ట్రంలో లేని పరిస్థితి. రైట్, ఇంత కక్ష, ఇంత వివక్ష కేంద్రం ఎందుకు ప్రదర్శిస్తుంది? రైట్, ఓఎన్ఆర్ గారు, వ్యాక్సిన్ల తయారీ ఇక్కడే కదా, వ్యాక్సిన్ల తయారీ మా ఘనత అని మోడీ పదే పదే చెప్తున్నారు కదా, వ్యాక్సిన్లు మేము పంపడం మహాప్రభు అని మంత్రి హరీష్ గారు లేఖ రాశారు కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జోనం వ్యాలీ ఇక్కడ ఉంటుంది. ఇండియా కావాల్సిన దానికంటే ప్రపంచానికి 26 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాక్సిన్ అంతా కూడా హైదరాబాద్లో తయారవుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం వ్యాక్సిన్ ఉండదు. దానికి కేంద్రం పర్మిషన్ ఇవ్వదు, అలొకేషన్స్ ఇవ్వరు. అంటే తెలంగాణ ప్రజలకు కోవిడ్ వచ్చినా, ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డా, ఆరోగ్యాలు దెబ్బతిన్నా మాకైతే ఏం సంబంధం లేదు. ఇది కేసీఆర్ గారి మీద కోపంతోనూ చేసే పని. తెలంగాణ ప్రజలు ఆరోగ్యం విషయంలో నీ వ్యాక్సినేషన్లో నెంబర్ 1 ఉంది తెలంగాణ. ఇచ్చిన పర్సంటేజ్ చూస్తే మీకు ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు సంబంధించి కూడా మూడిటల్లో కూడా నెంబర్ 1 ఉంది తెలంగాణ. క్వారంటైన్లు కానీ మిగతాన్ని కూడా కోవిడ్ని డీల్ చేసిన విధానము దేశానికి ఆదర్శంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధానం, ఇక్కడ వలస కూలీలను ఆదుకున్న విధానానికి సంబంధించి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా చేసిన విధానం. అరే, ఈ విధంగా ముందున్న రాష్ట్రాలను, ప్రోగ్రెస్ ఉన్న రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలకు ఇక్కడ వ్యాక్సినేషన్ సామ్ని కోవిడ్ డీల్ చేసిన విధానానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీ డోసులు ఇవ్వము, మీ వ్యాక్సిన్లు పంపమంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏం ప్రజాస్వామ్యము? ఏం కేంద్ర ప్రభుత్వం ఇది? ఎవరి కోసం ఈ కేంద్ర ప్రభుత్వము? దేనికోసం మీరు పనిచేస్తున్నారు? ఇక్కడ కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నువ్వు కేంద్ర మంత్రి, నీకు సోయిందా? రాసిన లెటర్ నీకు లేదా? పత్రికలు చదవరా మీరు? అయ్యా, మనం మన తెలంగాణ ప్రజలకు డోసులు రావాలా అని కొట్లాడి ఒక్క ఎంపీ మాట్లాడేవాడి దరిద్ర. ఇప్పుడు ఈ 4 ఎంపీలు ఉన్నారు, ఈ నుంచి ఒక్క ఎంపీ మాట్లాడాడు తెలంగాణ విషయంలో. ఏ విషయంలో ఒక్క ఎంపీ అన్న ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడతారంటే మాట్లాడరు. డోసులు కావాలి, ఇలా బండి సంజయ్ మాట్లాడవచ్చు, కిషన్ రెడ్డి మాట్లాడవచ్చు, మిగతా 2 ఎంపీలు మాట్లాడవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ప్రజల అవసరాలకు సంబంధించి కూడా బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో స్పందించారు. కేవలం ఏమైనా కానీ భావోద్వేగాలు రెచ్చగొట్టం, మసీదులు దోస్తాం, ఇంకా 2 కోట్ల తప్పితే వేరే 2 కోట్ల టీకాల ఆ డోసులు అవసరం ఇక్కడ మనకి. ఇప్పుడు మనకు హరీష్ గారు ఇదమిద్దంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాకు ఇన్ని డోసులు కావాలని పంపమని, అంటే ఒకటి ఏమిటంటే కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు లేదా ఇన్ని అయితే సరిపోతే అని లెక్క ఉండదు. డిపెండ్గా మన నెసెసిటీ ఏం చేద్దని తెప్పించుకుంటూ ఉండదు. కాకపోతేనంటే ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేసాము, ఎదుర్కొన్నాం కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ముందు ఇన్ని పంపండి అని లేఖ రాస్తే, ముందు జాగ్రత్తగా ఏ రాష్ట్రంలో కూడా మీరు రాయలేరు, కానీ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర పౌరులను ఇటువంటి వ్యాధుల నుంచి కాపాడుకోవాలన్న సదుద్దేశంతో ఎఫెక్టివ్గా ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టు 2 డోసులు ఇచ్చాం, బూస్టర్ డోసు ఇచ్చాం, తర్వాత స్పెషల్ డ్రైవ్లు చేసేసి పిల్లలకు కూడా ఇచ్చాం, తర్వాత మళ్ళీ ఫిబ్రవరి దీని గురించి సర్వే చేసాం మనం, ఫీవర్ కండిషన్ గురించి విలేజ్లో ఇంటింటికి పోయి సర్వే చేసాం. ఇన్నిటిని చేస్తే ఎఫెక్టివ్గా మరి హరీష్ గారు చర్యలు తీసుకుంటూ వెళ్తామంటే తర్వాత మాకు ముందుగా వ్యాక్సిన్ పంపండి అంటే ఉలుకు పలుకు లేకుండా ఉండడం అనేది లేదా చాలా దారుణం. దీనికి ఒకటేమిటంటేనంటే నేను ఇప్పుడు ఢిల్లీలో మొన్న 2-3 మంత్రివర్గాల వరకు కలుద్దామని చూసాం, మేము ప్రయత్నం చేశాం మేము. అక్కడ ఏంటి ఒక నానుడు ఏంటంటేనంటే తెలంగాణ రాష్ట్ర మంత్రులు వచ్చినా సెక్రటరీలు వచ్చినా తెలంగాణ ఏ ప్రతిని వచ్చినా బ్లాంకెట్ బ్యాన్, వాళ్ళకి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్ లేవు, డిస్కస్ చేసేది లేదు. అందుకనే ఒక రకమైన ఇందాక మనం అనుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఈనాడు కేసీఆర్ గారు కావాలని అన్ని వర్గాల వాళ్ళు ఈ దేశానికి పాలకుడు కావాలని భావిస్తున్న తరుణంలో బీజేపీ ఒక రకమైన భయం పుట్టుకున్నది. ఇప్పుడు ఎన్నడూ నా దీర్ఘకాలిక పార్లమెంటరీ లైఫ్లో ఉండి శ్రీరామనవమి పండుగ రోజుల్లో ఆ రాష్ట్రాల్లో మత ఘర్షణలు ఏర్పడిన పరిస్థితుల్లో అయినారు. ఇప్పుడు శ్రీరామనవమి అయిపోయినా ఇప్పటికి ఇంకా బీఆర్లో చూడండి గుజరాత్, ఇటువంటివి ఆ రాష్ట్రాల్లో ఎప్పుడు శ్రీరామనవమి అందరు కలిసి చేసుకుని మంచి చేసుకున్నారు. సో ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టించి ఓటు బ్యాంకును దండుకోవాలని దానికి అడ్డుపడుతున్నాడు కేసీఆర్ గారు. ఏంటంటే ఒక లౌకిక వాదంతో మనం చూసాం హైదరాబాద్లో గతంలో ఇలా జరిగాయి అటువంటి ఒకటనే జరుగుతుందా? సో ఇవన్నీ చూసి భయపడుతూ ఇదే విధంగా కనుక రాష్ట్రం అభివృద్ధిలో పోతుందంటే కేసీఆర్ గారు
రేపు దేశ ప్రధాని కావడం తప్పదు. మాకు మాకు అడ్డుపడతారన్న ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నారిమన్ గారు మన పత్రికల్లో కూడా వచ్చింది. వారు ఏం చెప్పినారంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మీరు నేర్చుకోవాలయ్యా. ఎస్, ఇంత కాలంలో గత 9 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి జరిగిన, శోభాయాత్రలు జరిగిన, చిన్న ముస్లిం పండుగలు జరిగిన, రంజాన్ జరిగిన, ఏ చిన్న ఘర్షణ గత 9 సంవత్సరాల్లో లేదు. ఆయన ఒక దానికి బుక్కు ఇంటర్వ్యూ ఇస్తూ ముందు మాట రాస్తూ రాసినాడు దాంట్లో. ఇది ఇవాళ తెలంగాణ యొక్క ఖ్యాతి అంటే మత సామరస్యానికి సంబంధించిన అంశం మనకు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అన్ని మతాలను పరమత సహనము, సర్వమతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ పరిపాలన జరుగుతుంది. మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలు మీరు ఏం చేస్తున్నారు? 80-20 బుల్డోజర్ కల్చరు. తప్పితే ప్రజల సమస్యలు ఏనాడైనా చర్చించిన అంశం ఉందా పార్లమెంట్ లో? ఎవరికైనా ఇచ్చినారా? ప్రధానమంత్రి ఒకరోజు మాట్లాడినాడా? అందుకే దేశానికి కేసీఆర్ అనివార్యత ఉంది, అవసరం ఉంది. రైట్, ఇది వారి చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న సీనియర్ మాజీ పార్లమెంటేరియన్ మందా జగన్నాథన్ గారికి, ఓ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా నరసింహరావు గారికి, జేడి లక్ష్మణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.